సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్లతో 4 వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్లతోనే పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సినిమా 5వ వారంలో అడుగుపెట్టి 29వ రోజు మరోసారి అన్ని చోట్ల మంచి కలెక్షన్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు 28వ రోజుతో పోల్చితే 29వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 3 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన ఈ సినిమా ఓల్డ్ వేడిగా 29వ రోజున 1.08 కోట్ల దాకా షేర్ ను 2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసి మరోసారి మంచి హోల్డ్ను చూపించి బాక్సాఫీస్ దగ్గర 1 కోటికి పైగా షేర్ ను ఓల్డ్ వేడిగా అందుకుంది. ఇక టోటల్ గా 29 రోజులు పూర్తయిన తర్వాత ఓల్డ్ వేడిగా సినిమా సాధించిన కలెక్షన్ను చూసుకుంటే నైజాం లో 90.73 కోట్లు, సీడెడ్ లో 21.11 కోట్లు, వైజాగ్ లో 21.34 కోట్లు, ఈస్ట్ లో 12.25 కోట్లు, వెస్ట్ లో 9.24 కోట్లు, గుంటూరులో 11 కోట్లు, కృష్ణాలో 11.03 కోట్లు, నెల్లూరులో 6.01 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 182.71 కోట్ల దాకా షేర్ ను 286.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 35.6 కోట్లు, తమిళనాడులో 21.65 కోట్లు, కేరళలో 12.75 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 143.25 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 128.70 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా ఓల్డ్ వేడిగా 524.66 కోట్ల దాకా షేర్ ను 1028.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 152.66 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకుని హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతూ ఉంది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర వీకెండ్ లో మళ్ళీ కొద్ది వరకు జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.